మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది 11:30 అవుతుంది, నేను 9 గంటలకు వచ్చిన, అది కూడా 200 రూపాయలు బుకింగ్ వచ్చింది. కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంట, మెడిసిన్స్ లేదనుకుంటా. వెళ్దాం, నడవండి. పికప్ డిస్టెన్స్ ఉపెట్టలే కదా, 500 మీటర్స్ పక్కకే ఉన్నది. చాలు, పికప్ పాయింట్ వరకు వచ్చినాను కానీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. రీజన్ ఏం పెట్టిందో చూసుకోవాలి ఇప్పుడు. నొప్పి డియర్ పార్ట్నర్, వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ ఆర్డర్ హస్ బిన్ క్యాన్సిల్ బై కస్టమర్ పర్సనల్ రీజన్. చాలా కస్టమర్ రీజన్ పెట్టింది, ఇంకా నయం. నడవండి, మళ్ళీ రిటర్న్ పోయి, ఎందుకంటే ఇక్కడ ఆగటానికి జాగ ఉండదు, ఇక్కడ ఆడనే పోయి వెయిట్ చేయాలి. చూద్దాం ఇంకేమైనా వస్తాయా. పొద్దున 9 గంటల నుంచి ఉన్నాను, 9:40కి ఒక బుకింగ్ వచ్చింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. చాలా, వెయిట్ చేద్దాం, ఇంకేమైనా బుకింగ్ వస్తే షూట్ చేస్తాం. మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది, 1:45 అవుతుంది. ఇది 2వ రోజు యాక్చువల్లీ, ఆ రోజు నిన్న ఏం పడలేదు, ఇది 2వ రోజు వచ్చినాను. చిన్న బుకింగ్, రసూల్పూర్ టు ప్రకాష్ నగర్ ఉన్నది, పికప్ కూడా దగ్గరనే ఉంది, 600 మీటర్స్, కొరియర్ వాళ్ళది. చాలా, లోడ్ చేసుకొని వెళ్దాం. వచ్చేసినాం మనము పికప్కి, రసూల్పూరాలో ఉన్నది పికప్. లెఫ్ట్కి ఆగి కాల్ చేద్దాం. ఇది పికప్ పాయింట్, లోడింగ్కి పెట్టినాం, స్టార్ట్ అయితే చేద్దాం ట్రిప్. డ్రాప్ డ్రాప్ వచ్చేసి 1.8. ఓకే, వెహికల్ అయితే లోడ్ అవుతుంది, స్టార్ట్ అయిపోదాం. ఆ నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాము, ఇది బేగంపేట రూట్ ప్రస్తుతానికి. బేగంపేట రూట్ అంటే ఇక ట్రాఫిక్ జామ్. One point 8 kilometers, అంటే 2 కిలోమీటర్స్ కూడా లేదన్నట్టు మనకు డ్రాప్ పాయింట్. ప్రకాష్ నగర్ మొత్తంలో వచ్చేసినాం మనం లొకేషన్కి. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ ముందట డబ్బులు పెట్టుకున్నాడు కదా లెఫ్ట్ సైడ్లో, ఆడనే అనుకుంటా. ఓకే, ఖాళీ చేసుకొని పైసలు తీసేసుకుందాం. ట్రిప్ అయిపోయింది, ఇక ఆయన 2-వీలర్ మీద వచ్చే వరకు లేట్ అయితే నేనే దింపాను, అందుకే అన్లోడింగ్ షూట్ చేయలేదు. 164 ఇవ్వాలి కానీ ఇక 200 ఇచ్చేసిండు అన్న. మనకి ట్రిప్ ఫేర్ వచ్చేసి ఇంత 214 అన్నట్టు, మనకి 177 వస్తే, ఇక 30 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి 200 మనకు వచ్చింది అనుకోండి. చాలు, ఇక్కడైతే ఇక్కడ ఆగలేం ప్రకాష్ నగర్లో, అక్కడ రోడ్ మీద పోయి ఆగాలి. ఇది 2nd day వీడియో మీరు చూస్తున్నది. నిన్న వెయిట్ చేసిన మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి బుకింగ్లు రాలే, 4 గంటల వరకు 5 గంటల వరకు చూసి వెళ్ళిపోయినాను. ఇక ఇంటికి పోయి గమనం అడుక్కున్నాను, యాక్చువల్లీ మళ్ళీ వద్దాం అనుకున్నాను, ఇక మేల్క రాలేదు రాలేను, ఇక 200 ఇచ్చి రాదు. ఓకే, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం బయటికి వెళ్ళి. ముందు ఇక్కడ ఆగుతుండే, కాకపోతే ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ కట్టేది కదా, ఇది కిమ్స్ హాస్పిటల్, లేకపోతే ఇక్కడ ఆగుతుండే అన్నట్టు. ఈ ఆటోల దగ్గర లైన్లో ఆగుతుండే, ఇప్పుడు వీళ్ళే బండ్లు ఎక్కువైపోయినాయి. ఓకే, నెక్స్ట్ బుకింగ్కి వెయిట్ చేద్దాం. మనకి 2వ బుకింగ్ వచ్చింది, ఇది
బేగంపేట్ రసూల్పూర్ అటు బాలనగర్ ఫెరోజ్ గూడాకి ఏసీ వాళ్ళు అంట, పికప్ పక్కకే ఉన్నది, పోయి పికప్ చేసుకుందాం నడు అండి. మనము పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఉద్భవ్ స్కూల్ ఉన్నది, ఉద్భవ్ స్కూల్ కాడికి రమ్మని చెప్పిండు. నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. ఇక్కడ పక్కకు ఆపి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఫోన్ అయితే చేద్దాం. లోడింగ్కి పెట్టినాము ఇళ్ళ నుంచి, కోయ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్రాప్ వచ్చేసి ఎంత ఉంది, 6.8 కిలోమీటర్ డ్రాప్. ఓకే, వెహికల్ అయితే లోడ్ చేసేసుకుందాం. ఇది మన బండి లోడ్ అయిపోయింది. వచ్చేసినాం మనము ఫెరస్ కూడా, ఇంకా 1.5 కిలోమీటర్ పెడుతున్నది డ్రాప్ లొకేషన్. టోటల్ 6.5 కిలోమీటర్సే వచ్చింది డ్రాప్. మనము వచ్చేసినాము లొకేషన్కి. ఇక్కడనే లెఫ్ట్ లైన్లో ఉంటుంది, పక్కకు చూసుకుంటా పోవాలి. బండి కొంచెం స్లో చేద్దాం. ఆడ ఉన్నగా జైన్ ఏజెన్సీస్ సిలిండర్లు కనిపిస్తున్నాయి కదా ఇళ్ళనే. ఓకే, వెహికల్ అన్లోడ్ చేసేసుకొని పైసలు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది, ఆడ పెట్టుకుంటుండే ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. చాలా పైసలు కలెక్ట్ చేసుకున్నాము, 300 ఇచ్చిండు, రూపాయి ఎక్కువ ఇచ్చిండు అన్నట్టు, మంచోడు అన్నట్టు. ఈ ట్రిప్లో మనకు ఎంత మిగిలిందంటే 332 ట్రిప్ కదా, 56 రూపాయలు కంపెనీ తీసుకొని 275 రూపాయలు మనకి ఇచ్చింది 6 కిలోమీటర్ బుకింగ్ అన్నట్టు. ఓకే, చాలా పోదాం నడు అండి. రోడ్డు మీద ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ముందడు పోయి నేను ఆగుదాం. అక్కడ లాస్ట్ ట్రిప్ డ్రాప్ చేసి ఇటు వస్తుంటే ఫతేనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. ప్రస్తుతానికి బుకింగ్ వచ్చింది మనకి, చర్లపల్లి బుకింగ్ వచ్చింది సనత్ నగర్ నుంచి. అంటే బ్రిడ్జ్ దిగి యూటర్న్ చేసుకొని ఇటు రావాలన్నారు, అటు దిగాలి. కాకపోతే ఈ బ్రిడ్జ్ ముందడు పోయి బ్రిడ్జ్ దిగి మళ్ళీ బల్పుకొని రావాలన్నారు. 2 కిలోమీటర్స్ ఉన్నది పికప్, పోయి లోడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం ముందు వస్తుంటే మనకు షార్ట్ కట్ అయిపోతుండే, కానీ ఇప్పుడు మొత్తం ఈ ఫ్లైఓవర్ మొత్తం దిగాలి. ఫ్లైఓవర్ మొత్తం దిగి ముందటికే యూటర్న్ చేసి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కాలి. చాలా పర్లేదులే, బుకింగ్ వచ్చింది. ఇంతకుముందు కూడా ఒక బుకింగ్ వచ్చింది 600ది, కాకపోతే ఇక 10 సెకండ్ డిలే ఉంది కదా, అది కొత్త వెహికల్ వాళ్లకు 10 సెకండ్ డిలే లేదన్నారు, వాళ్ళు ఎవరో తీసుకున్నారు బుకింగ్. ఓకే, పోయి లోడ్ చేసుకుందాం. ఇప్పటిదాకా దిగినాం కదా ఫ్లైఓవర్, అదే ఫ్లైఓవర్ మళ్ళీ ఎక్కుతున్నా అన్నట్టు. ఈసారి ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అటు డీమార్ట్ దిక్కు దిగాలి. సనత్ నగర్ ఫ్లైఓవర్ దిగుతున్నట్టు, ఇంకో 0.5 కిలోమీటర్ దిగిస్తున్నది. ఫ్లైఓవర్ దిగంగానే రైట్ తీసుకున్నా, ముందటికే రైట్ తీసుకుంటే లొకేషన్ అంట. గల్లీలో ఒక బండి వస్తే 2 బండి ఊరు కష్టం ఉన్నట్టుంది. ఫైనల్లీ వచ్చేసినాం లొకేషన్కి, పక్క కాపి కస్టమర్తో మాట్లాడదాం, వాళ్ళే ఫోన్ చేస్తున్నాం. పికప్ పాయింట్కి అయితే వచ్చిన, ఇక వీళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఆమెకైతే అడిగిన బుకింగ్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే చేసుకో అన్నది. రేట్ ఇది, డ్రాప్ వచ్చేసి చెల్లపల్లి. నేనైతే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను,
ఎందుకంటే మన టైం మనం వేస్ట్ చేసుకోలేము. బుకింగ్ లేదంటే చూద్దాం తర్వాత. డ్రాప్ లొకేషన్ వచ్చేసి, కమాన్ దుపెట్టు, డ్రాప్ లొకేషన్ 22 కిలోమీటర్లు అనుకుంటూనే ఉన్నా కరెక్ట్ 22 వస్తుందేమో. షార్ట్కట్ రూట్ ఏమైనా ఉందా? షార్ట్కట్ రూట్ ఎవరిదో నంబర్ మెసేజ్ చేసారు. సరే, కస్టమర్ ఫోన్ చేస్తుంది, మాట్లాడదాం. ఇది మన వెహికల్ లోడ్ కంప్లీట్ అయిపోయింది, ఏం లేనట్టు ఉంది. 500 కేజీస్ ఉంటుందంట. మొత్తంలో బిల్ వచ్చింది, ఓ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించిండు ఈ వెబిల్ ఇవ్వటానికి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం బిల్లు తీసుకొని. బేగంపేట రోడ్ తీసేసుకున్నాను అంటే ప్రస్తుతానికి బేగంపేటలో ఉన్నా. బేగంపేట, పారడైస్ ఫ్లైఓవర్, పాట్ని ఫ్లైఓవర్, రైల్వే నిలయం, తార్నాక నుంచి అట్లా పడి అట్లా వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి బేగంపేటలో ఉన్నా. ఇంకా 19 కిలోమీటర్స్ పెడుతుంది, 19 కిలోమీటర్లు. పారడైస్ ఫ్లైఓవర్ పైన నుంచే తీసుకుందాం, కింద ట్రాఫిక్ సిగ్నల్ పెద్దగా ఉంటుంది. టివోలి నుంచి వచ్చే రోడ్ అది. సంగీత్ జంక్షన్ సంగీత్ జంక్షన్ అని తెలవాలని ఇక్కడ. యాక్చువల్లీ సంగీత్ థియేటర్ ఉండే ముందు, అందుకే నేను సంగీత్ జంక్షన్ అంటాను. మాట నేర్చుకునే రైట్ నుంచి చేసుకోవాలి. తార్నాక ఫ్లైఓవర్ కింద నుంచి తీసుకుంటున్నాం, కింద నుంచి లెఫ్ట్ తీసుకొని పడదాం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్నారు. తార్నాక ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ తీసుకున్నా. దీన్ని ఏమంటున్నాము, ఈ ఫ్లైఓవర్ పేరు తెలియదు నాకు. ఇంకొక ఫ్లైఓవర్ ఎక్కిన, ఇది లాలాపేట్ అనుకుంటా, మోలాలి రోడ్. మళ్ళీ ఈ ఫ్లైఓవర్ పేరు కూడా తెలియదు నాకు, మోలాలి పోయే రోడ్ అని తెలుసు కాదు. వాళ్ళు
కూరగాయలు వందకు రెండు కిలోలు అమ్మ 50 రూపాయలు కిలో అయిపోయింది టమాటా. ఇంకా 5 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇది హెచ్పి కాలనీ రోడ్. ప్రస్తుతానికి NFC దగ్గర ఉన్నాం, న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్. ఈడ నుంచి ఇంకా 3.5 కిలోమీటర్లు దుబ్బెడుతుంది. ఏం చేస్తారో వీళ్ళు రోడ్ల. గణేష్ కమాన్ వరకు అయితే వచ్చినాము. ఇంకెంత దుబ్బెడుతుంది? ఇంకా 0.5 కిలోమీటర్ దుబ్బెడుతుంది. ముందట లెఫ్ట్ లో చూపెడుతున్నది, ఆడ బైక్లు ఉన్నాయి కదా అక్కడ అనుకుంటా. చూద్దాం ఎవరిదో ఇది. ఈ ముందట అనుకుంటా ఈడ ఆగి ఫోన్ చేద్దాం. వచ్చేసినాం లొకేషన్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ అయితే క్లోజ్ చేసిన. 7:45 ఉండే, 8:14 అయింది. 5 నిమిషాలు అవుతుంది ట్రిప్ క్లోజ్ చేసి. పేమెంట్ ఇంకెప్పుడు వేస్తారో చూద్దాం. పక్కన వెయిట్ చేయమన్నారు. చూద్దాం పేమెంట్ ఇంకెప్పుడు వేస్తారో. వెయిటింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ మొత్తంలో పేమెంట్ వేసిండు 8:14. టైం వచ్చేసి 2:34. పేమెంట్కి లేట్ చేసిండు 2 స్టార్స్. వాళ్ళెంత తీసుకుర్రు మనకెంత ఇచ్చారు చూద్దామా. 814కని 138 రూపాయలు వాళ్ళు తీసుకొని 675 రూపాయలు మనకు వచ్చినాయి అన్నట్టు ఈ ట్రిప్లో. అర్థమైందా? ఇది కథ. ఇవాళ పొద్దున్నుంచి ఎంత అయిందంటే ఇంత అయింది. ఓకే, టైం 2:30 అవుతుంది. వెయిట్ చేద్దాం ఇంకేమైనా వస్తాయా. ఆకలి అవుతుంది. ఎన్న నూడుల్స్ తిందామని వచ్చిన. ఎగ్ నూడుల్స్ తీసుకున్నా అన్నాడు. చాలాసేపు అవుతుంది ఎన్నే వెయిట్ చేసి చర్లపల్లి దగ్గర. బుకింగ్స్ అయితే ఇంకేం వచ్చేటట్టు లేవు. టైం వచ్చేసి 4:50 అవుతుంది. చూద్దాం ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి ఈ నుంచి స్టార్ట్ అవుదాం ఇక మెల్లమెల్లంగా. ఇక 5 అవుతుంది. ఇక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేసిన. బుకింగ్లు అయితే ఏం వస్తలేవు. ఇక ముందడికి పోతున్నా. ECL క్రాస్ రోడ్ దిక్కు క్రాస్ చేసి అటు పోతాం ముందడికి. రిటర్న్ వచ్చేసినాను, మారేడుపల్లి వరకు వచ్చేసిన. ఆర్మీ ఏరియా ఉంది ముందట, AOC సర్కిల్ ఉంటుంది. మూడు గంటలు అవుతున్నది ఆ ఏరియా నుంచి. బుకింగ్లే పడతలేవు మొత్తానికి. మార్కెట్ చాలా డౌన్ నడుస్తున్నది. ఇవాళ ఇంకా ఏమి అయ్యేటట్టు లేదు. ఇక ఎంత అవుతుంది టైము? 6:10 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి,
కలుసుకుంటాం మళ్ళా నెక్స్ట్ వీడియోలో. బాయ్.